నాడు కాపు ఉద్యమం రిజర్వేషన్ల కోసం సాగినటువంటి ఉద్యమం కాపులకు అన్యాయం జరుగుతుందన్నటువంటి ఉద్యమం ముద్రగడ గారి లీడ్ తీసుకోవడం అకస్మాత్తుగా ఆయన స్టేజీ మీద ఉపన్యాసం ఏమీ ఇవ్వకుండా నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఫీల్డ్లోనే చూసుకుంటానంటూ వెళ్ళి రోడ్డు మీద కూర్చోవడం ఆ దాంతో ఆవేశపడిపోయినటువంటి యువత అక్కడ విధ్వంసానికి పాల్పడటం అనేక వాహనాలతో పాటుగా రైలును కూడా తగలబెట్టడం సరే తెలుగుదేశం హయాంలో దాని మీద ముందు వాళ్ళ అరెస్టులు ఆ సందర్భంగా వాడినటువంటి భాష ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వాళ్ళు గది దిగిపోయేటువంటి సందర్భంలో వీళ్ళందరి మీద కేసులు 51 కేసులు కొట్టేశారు ఉపసంహరించుకుంది ప్రభుత్వం తద్వారా ఓట్లు వస్తాయి అనుకుంటే టీడీపీకి అయితే అదేమి ప్రయోజనం చేకూరలేదు వైసీపీ ఇప్పుడు ఆదినిష్ఠూరం అంచనిష్ఠూరం అంటే అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అని అప్పుడు ఎన్నికల ముందులు చేసే కంటే కూడా ఇప్పుడే చేయడం బెటర్ అన్నటువంటి కోణంలో ఆ మిగిలినటువంటి 17 కేసుల్ని తొలగించింది నిన్న దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి 2016 జనవరిలో జరిగినటువంటి దానికి సంబంధించి జీవో నెంబర్ 717 ద్వారా ఆనాటి సంబంధించినటువంటి మొత్తం కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఇక్కడ కీలకమైనటువంటిది వాహనాల ధ్వంసం పోలీసుల మీద దాడి పోలీస్ స్టేషన్ ధ్వంసం ప్రభుత్వ కార్యకలాపాల కట్టడం ఇట్లాంటివన్నీ ఓకే లోకల్ కాబట్టి కానీ రైలు తగలబెట్టడం అనేటువంటిది అతి మేజర్ క్రైమ్ రైలును తగలబెట్టడం అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ దర్యాప్తు జరపకపోతే ఇక భవిష్యత్తులో ఎవడిష్టం వచ్చింది ఎవరైనా తగలబెట్టుకోవచ్చు విమానాలు తగలబెట్టచ్చు రైలు తగలబెట్టచ్చు ఎవడు ఆపుతాడు ఇట్లా కేసులు మళ్ళీ మనం కులపరంగానో లేకపోతే వర్గపరంగానో ఏదైనా తీసుకొస్తే ఓట్ల కోసం వదిలిపెట్టేయచ్చు ఒకప్పుడు చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఎట్లాగో అదే తరహాలు ఇక్కడ ఎలాగా ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఉద్రేకపూరితంగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న విచారణ కూడా ఎందుకు చేయరు ఉద్రేకంలో చేస్తే కనుక వాళ్ళు చెప్పు ఉండాలి ఆ పబ్లిక్ మేమే తగలబెట్టాం ఆవేశంలో అని అట్లెవరు దొరకలేదు కదా అట్లెవరు ముందుకు రాలేదు కదా అంటే ఉద్దేశపూర్వకమే కదా ప్రయాణికులు దించి మరీ తగలబెట్టారు అంటే ఉద్దేశపూర్వకమే కదా ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో కావాలని తగలబెట్టింది కదా అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టేస్తే ఎలాంటి సంకేతం ఇచ్చినట్టు అది ముద్రగడ పేరు చెప్పి ఎవరో తగలబెట్టి ఉండాలి కదా దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులను పట్టుకోవాలి కదా వాళ్ళని వదిలేయడం అనేటువంటిది ఎలాంటి సందర్భం అవుతుంది అది కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అది చూడాల్సి ఉంది